అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులందరం కూడా సమావేశమయ్యాం. కారణం మీ అందరికీ తెలుసు. రేపు 13వ తారీఖున జరుగుతున్నటువంటి తూర్పు రాయలసీమకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి విద్యావేత్త శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారిని గెలిపించడానికి అందరం కూడా ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయాన్ని చర్చించడానికి ఈ సమావేశం అయ్యాం. మీరు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ప్రత్యక్షమైనటువంటి సాక్షులు. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎన్నిక కూడా సక్రమంగా జరిపించి గెలిచినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. మీరు చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఏ రకంగా ఈ రాష్ట్రంలో జరిగాయో. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఎంత దారుణంగా జరిగిందో మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. మళ్ళీ శాసన మండలి ఎన్నిక కూడా అదే విధంగా జరపాలని చెప్పి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపరీతమైనటువంటి దొంగ ఓట్లు ప్రభుత్వం వాలంటీర్లను అడ్డం పెట్టుకుని చేర్పించారు. నేను మొదటగా హెచ్చరిక చేస్తున్నాను, జనరల్ ఎలక్షన్ లో ఓట్లు దొంగ ఓట్లు వేస్తే మనం పట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈ ఎన్నికల్లో ఎవడైతే డిగ్రీ పాస్ అయ్యాడో వాడే ఓటుకి అర్హుడు. డిగ్రీ పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్ ఉండడమే కాదు, వాడు గ్రాడ్యుయేట్ అని చెప్పి గజెటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. మొత్తం రికార్డ్ అంతా కూడా ఉంది. ఏ వ్యక్తికి ఏ గజెటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాడు, ఎవరికి సర్టిఫికేట్ లేకుండా ఏ వ్యక్తి ఓటర్గా చేరాడు, పూర్తిగా వివరాలన్నీ కూడా బయట పడతాయి. కాబట్టి దయవుంచి రేపు ఎవరైనా సరే దొంగ ఓటు వేయడానికి వస్తే ఓటు వేసిన వాడు జైలుకెళ్తాడు, దొంగ ఓటు చేర్పించిన వాడు జైలుకెళ్తాడు. ఎవడైతే అటెస్టేషన్ చేశాడో గజెటెడ్ ఆఫీసర్ కూడా జైలుకెళ్తారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎప్పటికైనా సరే అధికారులు రేపు పోలింగ్ బూత్ కెళ్లేసరికి దొంగ ఓట్లన్నీ కూడా తీసివలసినటువంటి అవసరం ఉంది. తీయకపోతే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడుతున్నా, అవసరమైతే ఏగలుగా కోర్టుకు వెళ్లైనా సరే రేపు ఎలక్షన్ లో ఎవరు దొంగ ఓటు వేసినా సరే వేసిన వాడికి, దొంగ ఓటు చేర్పించిన వాడికి, గజెటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టారో వాళ్ళందరికీ జైలుకు పంపే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. దీనికి అందరూ గమనించమని చెప్పి కోరుతున్నారు. ఇక ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ లో 3 పట్టభద్రుల ఎలక్షన్స్ కి మేము పోటీ చేస్తున్నాం. 3 ఎలక్షన్స్ కూడా సునాయాసంగా గెలుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి, ఉద్యోగస్తులు ఎందుకు ఓటు వేయాలి, ఉపాధ్యాయులు ఎందుకు ఓటు వేయాలి, నిరుద్యోగ యువత ఎందుకు ఓటు వేయాలని చెప్పి నేను ప్రశ్న వేస్తున్నాను. 4 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. 4 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ తెచ్చి పరిశ్రమలో ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు.
ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి యొక్క ధన దాహానికి ఉన్న పరిశ్రమలన్నీ కూడా బయటికెళ్లి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఉపాధ్యాయులు తెలుగుదేశం ఉండేటప్పుడు ఉపాధ్యాయులకు ఒక స్వర్ణయుగం. ఈరోజు ఉపాధ్యాయులు వారికి పిఆర్సీ విషయంలో కానీ లేకపోతే గెలిచిన తర్వాత వారం రోజుల్లోనే ఏదైతే ఈ పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పి మోసం చేసినటువంటి విధానాన్ని గాని వారికి నెలొచ్చేసరికి జీతాలు ఇవ్వక వారు పడుతున్నటువంటి అవస్థలు గాని ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు అన్నవాళ్ళు ఉపాధ్యాయులు అన్నవాళ్ళు చదువుకున్న ఏ ఒక్కరు కూడా వైసీపీకి ఓటు వేసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మళ్లీ ఈ వర్గాలకి న్యాయం జరగాలంటే మళ్లీ ఈ వర్గాలకి వారు కోరుకున్న విధంగా మేలు జరగాలంటే ఆల్టర్నేటివ్ గా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంది కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారని విశ్వాసం ఉంది, ఆ నమ్మకం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దీనిలో కూడా అధికార దర్పం కనిపిస్తుంది. వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. కొంతమంది పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఇక్కడికి వస్తే ఆర్జేడీ, విశాఖపట్నం వెళ్తే వీసీ, ఇంకొక దగ్గరికి వెళ్తే ఎవరైతే ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా ఎక్కడ కనిపించడం లేదు. వారు ఎన్ని చేసినా సరే తెలుగుదేశం పార్టీకి పటిష్టమైనటువంటి కేడర్ ఉంది. మా వాళ్ళందరూ న్యాయంగా ధర్మంగా ఈ ప్రభుత్వం ఆ వర్గాలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని చెప్పి తెలుగుదేశం పార్టీకి కంచెల్ల శ్రీకాంత్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పి మేము అడుగుతుంటే విపరీతమైనటువంటి రెస్పాండ్ వస్తుంది. అతి ముఖ్యమైనటువంటి విషయం గత 2 రోజుల నుంచి ఈ 4 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి అవినీతి చేశారు వైసీపీ వారు. ఎమ్మెల్యేలు చేశారు, ముఖ్యమంత్రి అయితే లక్షల కోట్ల రూపాయలు అన్ని వ్యవస్థల్ని ఆయన దగ్గర పెట్టుకుని సహజ సంపదని మొత్తం దోచుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దాన్ని ప్రయోగిస్తున్నారు. ఓటాలంట నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటే ఎమ్మెల్యేలు సగం పెట్టుకోవాలి, నేను సగం ఇస్తాను, ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు గెలవాలని చెప్పి టార్గెట్లు ఇచ్చారంట. చదువుకున్న వాళ్ళు గొర్రెలు అనుకుంటున్నారా? మీ డబ్బుకు ఆశపడతారనుకుంటున్నారా? ఒకవేళ వీళ్ళు టీచర్స్కి 5,000 ఫోన్ పే చేస్తున్నారు, నిరుద్యోగులకు 5,000 ఫోన్ పే చేస్తున్నారట, దయవుంచి ఎవరైనా ఇస్తే మీరు చక్కగా తీసుకోండి, అది మన డబ్బది. మన డబ్బు దోచుకొని మనకి ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ లో గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు. దయవుంచి ఓట్లకి డబ్బు తీసుకున్నా సరే న్యాయంగా ధర్మంగా ఆలోచించమని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం, మీరు పుట్టినటువంటి గడ్డలో మీరు గ్రాడ్యుయేట్ ఓటుగా నమోదయ్యారు, మీరు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా మంది బయట ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే ఇంకొక యాక్టివిటీ మీద బయట ఉన్నారు, అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అనాదిలాగా తయారైంది. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే అసహించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఎవరైతే ఓటున్నటువంటి వ్యక్తులు బయట ఉన్నారో ఒక్కరోజు మీరు సెలవు పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ని మళ్లీ దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి, ఈ దోపిడీదారుల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి
ఒక్క రోజు మీ మీ నియోజకవర్గాల్లో ఎవరికైతే ఓటుందో ఓటుండి మీరు బయట ఉన్నారో అందరూ కూడా ఒక్కరోజు సెలవు పెట్టి మీ ప్రాంతానికి వచ్చి న్యాయానికి ధర్మానికి ఓటు వేయమని చెప్పి ఎవరికైతే సరే బయట ఉన్నారందరికి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రేపు మీరు నాకెందుకు, నేను చెన్నైలో ఉన్నాను కదా, నేను కందుకూరు వెళ్తే నాకేమొస్తుందని ఆలోచన చేస్తే ఇది కందుకూరు గురించో లేకపోతే ఇంకొక వ్యక్తి గురించో లేకపోతే శ్రీకాంత్ గురించో కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించిది అని చెప్పి విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కోరుతూ అందరూ వచ్చి మీరు ఓటుని వినియోగించుకుని పంచెళ్ల శ్రీకాంత్ గారికి మొదటవ నెంబరు మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నెంబర్ కేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతూ ఏదైతే ఈ అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే మళ్లీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చైతన్యం నింపాలంటే తప్పనిసరిగా ఎన్నికల్లో గెలవాలి. మేము ఇప్పటికే ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చాం, దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు, బూతులు క్యాప్చర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఎన్ని చేసినా సరే మేము ఈసారి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లతో ముందుకెళ్లి తప్పనిసరిగా శ్రీకాంత్ ని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. తెలుగు 99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.